ఎందుకు? మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం, అదే నష్టపరిహారం అయితే లక్షలు లక్షలు ఇస్తాం. అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను, పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను, కానీ జనం పనిచేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు. సారీ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. లేదమ్మా, రైట్ టైంలో వచ్చావు. ఈ ఆయన మెరుపు లాంటి వాడు, శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం. సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి. మీ ఆయనకి ఇడియోపతిక్ ఇన్సోమ్నియా, అంటే చేసే పని పూర్తిగా పూర్తి అయ్యే వరకు నిద్రపట్టదు. అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు. అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం. ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను, సారీ. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఏ రెవల్యూషనరీ ఆఫీసర్. రామారావు, పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాసగాళ్ళం. అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాదరావు, మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా? ఏ గమనం ఉండవయ్యా, ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పెట్టబాకు. ఎట్లున్నావు గారు? తాగండి, హ్యాపీగా కూర్చోండి. నువ్వు తక్కువ సర్లే, అబ్బోడు పండగ అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు, అందరికి తెలిసేట్టు నీ పేపర్లు రాయి. ఇంకో విషయం, కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరుట్లానే బంతి భోజనం పెడతా అన్నాం. ఎన్ని తెగుతున్నాయి? ఏ అనంత, దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా. మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే. ఇప్పుడేమి తొందరైనదా? నాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా? ఏంటమ్మా బాగున్నావా? ఆ చేతితో ప్రసాదం తీసుకుని రెండో చేసి చెప్తా ఉండవు. ఇచ్చే ఇచ్చే, ఈ పెద్ద ఆయన ఎవరు బయట ఊరి మనుషులా ఉన్నాడు. ప్రశాంత్ బాబు. రే అనంతు, మన వియ్యంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గాడిని అరువులు చేస్తా ఉండారేమో, పోయి తొలగరా పో. వంటోళ్ళకి దుడ్లు ఇచ్చేసి ఉరగలరా? ఎప్పుడు డబ్బు డబ్బు, ఇంకా మారలేదు. ఏం రోయ్ పెట్టి చేస్తా ఉన్నారు, సీఎస్ఆర్ సంగతి మరుచావా? ఆయన ఇంకానే తెలిస్తే కాల్చి పడేస్తాడు. సార్, మేము గైతూరు వచ్చే కయ్యలేదు సార్, మీరు గానీ బలమందం పెట్టినారు ఆ మీట, పెద్ద తంపు అవుతుంది. ఏంద్రో మొడుచుకొని మాట్లాడుతున్నావు? అక్కడ ఏం జరుగుతుంటది? వస్తారా రారా? ఏంద్రా శుభు. ఎలా సార్, ఏమైనాది? ఎందుకు కొడతా ఉంటారు? నీకేంద్రా చెప్పేది? నువ్వు పెద్ద పొడికివా? పో పో. నాకు చెప్పండి, నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని, ఈ మండలం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అని. అభి నువ్వు చెప్పు, మిమ్మల్ని ఏదానికి కొడుతున్నారు పోలీసులు? ఇదేం కొత్త కాదనా, ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎదుగుని గుంజుకుని పోయి ఏడకు పంపుతారు, వంట చేపిస్తారు, మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలియకుండా తరుముతారన్నా. ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి? చూడండి, వీళ్ళు ఏడికి రారు, మీరు పోండి, లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కబీర్ ఊట్టేదంటే కలిసా మాడతాగే సార్. అంటే పోర్టు ఆపరా స్వామి, పొదుగులు చెప్పిందే చెప్పగాక. అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు, అవేమైనా అగ్గిపుల్లనే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి. 450 టన్నుల మాలు, పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు. నువ్వు ఉండరా స్వామి, పెద్ద మనిషి మాట్లాడలా, పోయి నీ బాసు చెప్పు మాల్ కనిపెట్టి కబురు పెడతాను. అయితే సార్, ఇప్పుడు చెప్పు సార్. ఆ కుర్రాళ్ళని తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్.
నువ్వేం చేస్తా ఉండవు? ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా? ఎట్లుండది నీ ప్రాక్టీస్? ఏదో మట్టసంగా పోతా ఉండదు నా, అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను, అదొక సాటిస్ఫాక్షన్. అంటే బా సరే నా, నీతో ఏదైనా పని పెడితే టైం చూసుకొని వస్తాను. ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది? నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు. బ్రతకండి రా వాడిని, పట్టుకురండి. మనం పట్టుకొచ్చే పని లేదు సార్, ఆయన్నే వస్తున్నాడు. ఎడా అతనే సారు. ఎవడురా స్వామి నువ్వు? అడ్డ పంచ కట్టుకుని ఆంతరం చూస్తున్నావా? ఏంది మా వాళ్ళు నలుగురు దొంగనాయాలు లాకెళ్ళపోతే అడ్డం తగిలేవంట? క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే, తెలుసా నీకు? తెలుసు. నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ, అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ. ఏందిరా సామి నువ్వు మాట్లాడేదా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేయడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అనంటగా. ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా? నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీసులో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో, పోలీసులతో పెట్టుకోగాక. చూడు, నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా, రేషన్ కార్డులు పంచుకుంటా, ఆఫీస్లో మాత్రమే కూర్చునే రకం కాదు. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. బై ద వే, ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, విచ్ ఇస్ ఎ క్రైమ్. క్రైమ్ మీ పోలీస్ వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నేనా విల్ హ్యావ్ టు అపియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టాండ్ ఇన్ మై ఆఫీస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ ఇష్యూ ఎనీ ఫర్దర్. సార్, సార్, వాడు ఎంఆర్ఓనే కదా సార్? అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే, ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చెప్పవలసి ఉంటాయా ఏమి సార్? నాకు మాత్రం ఏం తెలుసు రా స్వామి, వాడు చెప్పిన స్టైలు పోసు చూస్తుంటే అప్పవాస్ ఏదో ఉన్నట్టే ఉంది. వేరే సార్, ఈ ఏటిగిడి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాడు. ఈ తూర్ రికార్డింగ్ డ్యాన్స్కి మనోళ్ళు తెచ్చిన ఈ పిల్ల మీ అందరి చేత సిగ్గుసిగ్గు పుల్లాట ఆడిస్తాదే లేదండి. నేను తోటలోకి వెళితే పూలన్నీ పళ్ళు కొరుకుతాయి కొళ్ళుకొని, ఇంకా నా పేరు రాస్తే కాగితమే కళ్ళు తిరిగి పడిపోతుంది. అంత గొప్ప పేరా? అవును. ఏం పేరు నీది పాపా? సీసా.